మధ్యాహ్న భోజనాన్ని ఇక్కడ నేను స్వయంగా ఈరోజు భోజనం చేసి పిల్లలకి పౌష్టికాహారం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు జరుగుతుందా లేదా అనేది చూడటం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 21వ తేదీ నుంచి పిల్లలకి పెట్టే భోజనం మెనూని ప్రతిరోజు ఏది ఉండాలనేది ఖచ్చితంగా అమలు జరిగేటట్టు చేయమని చెప్పటం, మా పిల్లలు కూడా అడిగితే భోజనం గతం మీద ఇప్పుడు రుచికరంగా ఉంటుందని వాళ్ళు సంతోషంగా చెప్పడం, 95 మంది పిల్లలు ఇక్కడ చదువుతుంటే 4 అబ్సెంట్ అయితే 90 మంది భోజనం చేస్తున్నారంటే ఆ భోజనం రుచికరంగా ఉండబట్టే భోజనం చేస్తున్నారని. మరి నేను కూడా తిన్నాను. మరి స్వీట్ అయితే పొంగలి నేను ఆశ్చర్యపోయాను, అంత టేస్ట్గా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్రతి కుటుంబం ఆర్థికంగా బాగుపడాలని ఒక ఆలోచన చేయడం. మరి ఏ కుటుంబం అయినా ఆర్థికంగా బాగుండాలి, పెరగాలి అంటే ముఖ్యమైన భాగం చదువు. ఆ చదువు మీద ఇంతవరకు ఈ రాష్ట్రంలో పనిచేసిన ఏ ముఖ్యమంత్రి చేయనంత శ్రద్ధ తీసుకొని పిల్లలకి కంటి వైద్యం, కంటి పరీక్షలు చేయించారు. నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి స్కూల్స్ అన్నింటికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని, అలానే పిల్లలకి విద్యా దీవెన, ఈ గోరుముద్ద, జగనన్న గోరుముద్ద, మధ్యాహ్నం పౌష్టికాహారం బాగుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండి బాగా చదువు మీద శ్రద్ధ పెడతారన్న ఒక ఆలోచనతో ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ ఉచిత విద్యను చెబుతూ, అలానే రేపు జూన్ 1వ తారీఖు నుంచి పిల్లలకి స్కూల్ కిట్లు కూడా అందజేస్తూ
చదివే పిల్లలు నూటికి 100% హాజరుగా రావాలని, అలానే సౌకర్యాలు బాగుంటే స్కూల్లో డ్రాప్అవుట్స్ మిగులుతారని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమ్మఒడి కార్యక్రమంతో కూడా పిల్లలు ఒక ధైర్యంగా మా తల్లులకి ఇచ్చిన డబ్బులతో మమ్మల్ని చదివిస్తున్నారనే ఆనందంగా కూడా ఉండడం, అంటే చదువు మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న శ్రద్ధ రానున్న భవిష్యత్తు భావి తరాలకి బాగా ఉపయోగపడుతుంది అనేది తెలియజేస్తూ, ఈ మధ్యాహ్న భోజనం కూడా ఏదో మెనూ ఇచ్చి ఊరుకునేది కాకుండా స్కూల్ కమిటీలకి బాధ్యత తీసుకోమని, అలాగే ఆర్డీఓ స్థాయి అధికారుల చేత తనిఖీలు చేయమని, మమ్మల్ని అవకాశం వచ్చినప్పుడు వెళ్ళి తనిఖీలు చేయమని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈరోజు వచ్చి ఇక్కడ నేను భోజనం చేయడం జరిగింది. మరి ప్రాంత ప్రజలందరూ కూడా మంచినీటి సౌకర్యం కల్పించమని అడుగుతున్నారు, అలాగే పట్టాలు లేని వారికి పట్టాలు ఇమ్మని అడుగుతున్నారు, అవన్నీ కూడా చేస్తాం. మరి మున్సిపల్ అధికారులకి చెప్పడం జరిగింది, ఆ మజిత్రాల మీద ఇప్పుడే వెళ్ళి అవకాశం బట్టి ఒక ట్యాంక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయమని చెప్పాం. ఇంకా రానున్న కాలంలో సత శంకుస్థాపన మహోత్సవంలో 100 పనులు పూర్తవుతున్నాయి. ద్విశత శంకుస్థాపన కార్యక్రమం కూడా ఈ మధ్యలో శంకుస్థాపన చేసి ప్రారంభం చేస్తున్నాం. రేపు ఎండాకాలంలో గత సంవత్సరం ఉన్న ఇబ్బంది నీటి ఎద్దడి లేకుండా గత పాలకుల వల్ల అలక్ష్యంగా వదలకుండా 2 నెలల 3 నెలల ముందు నుంచి తగిన చర్యలు తీసుకొని అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు రోజు విడిచి రోజు ఏదైతే మంచినీరు ఇవ్వగలుగుతున్నామో రేపు ఎండాకాలంలో కూడా మహిళలు ఏ విధమైన ఇబ్బందులు పడకూడదని ఈ రోజు విడిచి రోజు మంచినీరు ఇచ్చే సౌకర్యం కల్పించమని చెప్పాం. అదేవిధంగా ఈ ఎండాకాలంలో మంచినీటి సరఫరా ఉంటుందని తెలియజేస్తాం. కుటుంబాలు నాలుగు జాగ్రత్తలు చూసుకుంటారు, చదివించే అవకాశాలు చదివించే పరిస్థితులు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు. మన ఇంట్లో పిల్లలు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తే కుటుంబానికి ఎవరు చూడాల్సి ఉండదు, అతను తల్లిదండ్రులు కుటుంబాన్ని చూసుకుంటారు. ఆలోచనతో ఇవాళ మధ్యాహ్న భోజనం కూడా నేను తిన్నాను, ఆ స్వీట్ అది చాలా అడిగాను కూడా నేను వచ్చాను చేశారా లేకపోతే మొత్తమైన మొన్న 21వ తారీఖు నుంచి మొత్తమైన వచ్చింది. దానివల్ల పిల్లలకి రేపు జూన్ 1 నుంచి బట్టలు తర్వాత షూస్ అవన్నీ ఇస్తారు, ప్రతి పిల్లలకి కంటి వైద్యం చేయించే అవసరం కలగొని ఇస్తారు. రాష్ట్ర ప్రజలు రానున్న కాలంలో అంటే ఇప్పటికిప్పుడు 5 సంవత్సరాల్లో బాగుపడిపోం కానీ ఈ పిల్లలు పెద్దలే చదువుకునే ఆర్థికంగా ఉద్యోగాలు వ్యవహారాలు వస్తే ఆ కుటుంబాలు పిల్లలు చదువుకోవాలని కాబట్టి మేము కూడా మీకు ఏం చెప్తామంటే ఇవాళ చేస్తున్న పనులన్నీ కూడా గుర్తించండి మీరు. రేపు ఆయన మీ ఆశీస్సులు మరలా మరలా ఏదైనా ఎన్నికలు వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండాలి అన్న పెద్దల ఆశీస్సులు పిల్లల సహాయ సహకారాలు. ఎస్ బాగుంది.